గత నెల 26న జరిగిన గురుగబిల్లి మండలం ఖడ్గవలస వద్ద 87 తులాల బంగారం చోరీ కేసులో ఒకరిని అరెస్టు చేసి కొంత భాగం స్వాధీనం చేసుకున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియా సమావేశంలో వివరించారు. ఈ కేసు ఛేదించడానికి 6 పోలీస్ బృందాలు ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. బొబ్బిలికి చెందిన నారాయణరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని 19 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లుగాను 7 ముద్దాయిల్ని కేసులో గుర్తించినట్లు చెప్పారు. ఇప్పటికీ ఒకరిని అరెస్ట్ చేశాం, మిగిలిన వారిని త్వరలో పట్టుకుంటామని వెల్లడించారు. ముద్దాయిలకు గతంలో నేర చరిత్ర కలిగి ఉన్నట్లు గుర్తించామన్నారు. కేసు ఛేదించిన పోలీస్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు ఎస్పీ అందజేశారు. అందరికి నమస్కారం. ఫిబ్రవరి 26 ఎర్లీ మార్నింగ్ 5 o'clock, 6 o'clock మధ్యలో గరుగుబిల్లి పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో ఖడ్గవలస జంక్షన్ దగ్గర ఒక ఇంట్లో గ్రేవ్ రాబరీ జరిగింది. ఆ రాబరీలో 4 ముద్దాయిలు ఇంట్లో వచ్చేసి ఇంట్లో ఉన్న 2 ఎల్డర్లీ కపల్ వాళ్ళకి చేయి కాళ్ళు కట్టేసి వాళ్ళకి బెదిరించి సుమారు 87 తొల గోల్డ్, 50,000 క్యాష్ అవి తీసుకుని పారిపోవడం జరిగింది. సో దీని మీద 4/52/392 కింద ఒక గ్రేవ్ రాబరీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసు చాలా గ్రేవ్ కేసు అయింది కాబట్టి, ప్లస్ ఎల్డర్లీ కపుల్ మీద దాడి జరిగి అందరిలో భయం కలిగింది కాబట్టి డిస్ట్రిక్ట్ పోలీస్ ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకొని దాదాపు 6 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. పార్వతీపురం రూరల్ సిఐ గారు, తర్వాత చిన్నమిరింగి సిఐ గారు, సిసిఎస్సిఐ గారు, వీళ్ళందరూ ఎస్డిపిఓ పాల్గొండ నేతృత్వంలో దాదాపు వేరియస్ డైరెక్షన్స్లో మనం ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఈ భాగంగా రీసెంట్ టీమ్స్ టు హైదరాబాద్, రీసెంట్ టీమ్స్ టు బెంగళూరు, రీసెంట్ టీమ్స్ టు నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఒరిస్సా, కోరాపుట్టు, రాయగడ. సో ఫైనలీ ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ ఆల్మోస్ట్ 2 weeks ఇన్వెస్టిగేషన్ కంటిన్యూస్లీ ఫాలో చేసి సీసీటీవీ ఫుటేజ్ అనాలిసిస్, తర్వాత సైంటిఫిక్ అనాలిసిస్ అన్నీ మనం అనలైజ్ చేసిన తర్వాత ఫైనలీ వీ గాట్ ద క్లూ అండ్ ఎస్టర్డే వీ కుడ్ అరెస్ట్ 1 పర్సన్. ఒకరు నారాయణరావు, బొబ్లిక్కి చెందిన నారాయణరావుని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర ఆల్మోస్ట్ 18.87 అంటే ఆల్మోస్ట్ 19 తులాస్ గోల్డ్ మన రికవరీ కూడా చేయడం జరిగింది. అతని కన్ఫెషన్ మీద మొత్తం ప్లస్ మనకున్న ఎవిడెన్స్ మొత్తం అనలైజ్ చేస్తే 26వ తేదీ చేసిన క్రైమ్కి ఆల్మోస్ట్ 22-23 నుంచి అతనితో పాటు మిగతా 4 వచ్చి ఇక్కడ రెక్కీ చేయడం జరిగింది. సో ఈ రెక్కీ చేయడానికి అంటే ఈ హౌస్ ఐడెంటిఫై చేయడానికి గరుగుబిల్లికి చెందిన ఒక మనిషి అతనికి హెల్ప్ చేశారని కూడా అతను రిక్వెస్ట్ చేశాడు. అతన్ని కూడా మనం అరెస్ట్ చేయబోతున్నాం, క్లూస్ ఉన్నాయి. దాంతోపాటు 3 కోల్కతా నుంచి అతని సహచరులు కోల్కతా నుంచి వచ్చారు. సో టోటల్ సీసీటీవీలో మనకి 4 కనిపించారు. సో ఇతనితో పాటు ఆ 3 టోటల్ 4 అఫెన్స్ చేశారు. బట్ రెక్కీ చేయడానికి ఇంకో 2 కూడా హెల్ప్ చేయడం జరిగింది. ఆ 2 గరుగుబిల్లి చెందిన లోకల్ పర్సన్ ఒకరున్నారు, తర్వాత ఈస్ట్ గోదావరి ఐనవల్లి మండల్ చెందిన ఇంకొకరు ఉన్నారు. అతనే విజయనగరంలో వీళ్ళని అఫెన్స్ ముందు, అఫెన్స్ తర్వాత వాళ్ళకి హార్బరింగ్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కోఆర్డినేట్ ఈ మిగతా 3 అక్యూజ్లో ఇంకో ఒక అక్యూజ్డ్ వైఫ్ భార్య కోల్కతా నుంచి, అక్కడి నుంచి షీ కోఆర్డినేటెడ్ ఎవ్రీథింగ్. సో టోటల్ ఈ కేసులో మనం ఆల్మోస్ట్ 7 ముద్దాయిల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో ఒకరిని ఈరోజు అరెస్ట్ చేశాము, మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి కోల్కతాకి టీము పంపడం జరిగింది. సో కాన్స్పిరసీ, తర్వాత హార్బరింగ్, డెకోయిటీ ఇవన్నీ సెక్షన్స్ కింద ఈ కేసు ఆర్డర్ చేయడం.